फ्रेंड्स वेलकम टू मई चैनल सो ई रोज चूडबोतुन्नामंटे इप्पुडु चूस्ते चाला मंदि वच्चेसि पेनलेस डेलिवरी वच्चि चेस्तारु अनि चेप्ता उंडारु सो पेनलेस डेलिवरी अनेदि ఎలాంటి సింటమ్స్ ఉండాలి మన బాడీ వచ్చి దానికి సపోర్ట్ చేస్తుందా లేదా దాని గురించి ఈరోజు మాట్లాడబోతున్నాం అన్నమాట ప్రతి ఒక్కరికి లైక్ నో నార్మల్ డెలివరీ చేసేస్తారు ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీ చేసేస్తారు పెయిన్లెస్గా అని చెప్తే అది వచ్చి కొద్దిగా రాంగ్ అయిన ఇన్ఫర్మేషన్ అన్నమాట ఫస్ట్ వచ్చేసి ఏమంటే ఇన్ కేస్ మీకు కానీ బేబీ యొక్క హెడ్ పొజిషన్ కానీ సఫాలిక్ పొజిషన్లో లేకపోతే నార్మల్ డెలివరీ అనేది కుదరదు అన్నమాట సెకండ్ థింగ్ వచ్చేసి మీరు కానీ కాడ కొడి అరౌండ్ ద బేబీ నెక్ ఉంటే కూడా అప్పుడు కూడా నార్మల్ డెలివరీ అనేది ట్రై చేయరన్నమాట ఎందుకంటే అది బేబీకి ప్రమాదం అనేసి మనకు ప్రమాదం అనేసి బేబీ నార్మల్ డెలివరీ అనేది చేయదన్నమాట ఇన్ కేస్ బేబీ కానీ అంటే ప్రెగ్నెన్సీ టైంలో కానీ బేబీ మోషన్ కానీ స్టమక్లో పోయి ఉంటే ఆ సమయంలో కూడా నార్మల్ డెలివరీ అనేది ట్రై చేయరు పెయిన్లెస్ డెలివరీ కూడా ట్రై చేయరన్నమాట మళ్ళీ ఇంకోటి ఏమంటే ఇన్ కేస్ మీ యొక్క బీపీ లెవెల్ కానీ ఎక్కువగా ఉండి బేబీ యొక్క హార్ట్ బీట్ లెవెల్ కానీ ఎక్కువగా అవుతూ ఉంటే అప్పుడు కూడా మనకు నార్మల్ డెలివరీ అనేది ట్రై చేయరన్నమాట సో అంటే అందరికీ ఇలాంటి వాళ్ళకందరికీ ట్రై చేయకపోతే మన పెయిన్లెస్ డెలివరీ అనేది ఎవరిదా చేస్తారంటే బేబీ యొక్క హెడ్ పొజిషన్ అనేది సఫాలిక్ పొజిషన్లో వచ్చి ఉండాలి మళ్ళీ మన బీపీ లెవెల్ అనేది కరెక్ట్గా ఉండాలి మళ్ళీ నిండు గర్భంతో ఉండాలి అంటే మనకు ఎంతమంది ఒక సో కొంతమందికి అయితే వాటర్ బ్రేక్ అయిపోతుంది అంటే అర్లీ ప్రెగ్నెన్సీలోనో అంటే 5th 6th మంత్ అలాంటి ప్రీ మెచ్యూర్ బేబీగా పుడతారు కదా అప్పుడు కూడా ట్రై చేయరు రిస్క్ తీసుకోకూడదు అని చెప్పేసి వదిలేస్తారంట సో అది వచ్చేసి ట్రై చేయరంట నేను ఎందుకంటే నా ఫ్యామిలీ డాక్టర్ నేను మీట్ అయిన డాక్టర్ని నేను ఫోన్ చేసి అడిగాను అనమాట అప్పుడు వాళ్ళు చెప్పారు సో ఇది అన్ని చోట్ల దొరుకుతుందంటే ఇప్పుడు అన్ని చోట్ల వచ్చి దొరకదనమాట సో ఇది వచ్చేసి అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే హైదరాబాద్లో గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చి ఉండాలి ఇంకా కొన్ని నెలల్లో అన్ని సిటీలలో కానీ అందరు లైక్ అన్ని ప్లేసుల్లో వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంది అది కూడా మనకు అంటే మనం నార్మల్ డెలివరీ అవ్వడానికి మన బాడీ అనేది సపోర్ట్ ఇవ్వాలి మళ్ళీ ఇంకొకటి అంటే ఆ పెయిన్ వచ్చేసి తగ్గిస్తుంది వాటర్ బ్రేక్ అయిన తర్వాత ఆ పెయిన్ ఉంటుంది కదా ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలుసా ఇది ఒక వరం యాక్చువల్లీ కాకపోతే ఆ పెయిన్ ఉండేటప్పుడు మనం సచ్చి బతుకుతామన్నమాట అది ఆడపిల్లల ఒక జీవం పోసేదానికి మనం అన్ని కష్టాలు పడి ఒక బిడ్డను ఎత్తుకొచ్చి ప్రపంచానికి వచ్చి చూపిస్తామన్నమాట సో ఆ పెయిన్ వచ్చి తగ్గిస్తుంది మత్తు మన అనస్థీషియా తీసుకుంటే వాళ్ళు రిమూవ్ చేసేంత వరకు మనస్థిష్ అనేది తగ్గదు కాకపోతే ఇది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది మళ్ళీ మనం తగ్గించిందా మళ్ళీ సో మనకు వచ్చేసి అనస్థిష మళ్ళీ ఇస్తూ ఉంటారనమాట సో ఖచ్చితంగా ఈ వీడియో అనేది ఒక ఐడియా అనేది వచ్చి ఉంటుందన్నమాట మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు వచ్చి నోటిఫికేషన్కి వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ మహేశ్వరి